కళ్ళలో వచ్చింది ఇళ్ళలో కూడా రాదమ్మా. ఒకవేళ అటువంటి వ్యాధి వచ్చింది కోరు తెచ్చుకుని కోడలో గొడ్లపు సాగుట్లు పెడతాను. కన్నులో కని పాపాలు తెచ్చుకుని ఓరడలమని పెద్ద కోడలు చంద్రం పిలిచి చంద్ర గోపయుత్రాది మంది బోలికెళ్ళ శ్రీధ్రువు పట్టుమని నాలుగు మెత్తుకులు అన్నదింట్ల కాస్త మళ్ళీ వనమో తీసుకెళ్ళమనగా మళ్ళీ తోటలకి వెళ్ళిన తిరుపతి మాటలు ఆడదు, పాటలు పాడదు, పుష్పములు వేయదు. తెల్లవారుజామున వచ్చిన కదా తప్పకనే కన్నీరు పెడుతున్నా. వెళ్ళిన వారందరూ పుష్పాలు కొట్టుకునే తిరుపతమ్మ పూలు అందంగానే ఒక పుష్పన్నా కోసుకునేదనగా స్త్రీకి ఐదో తనమనంగా అభితమైన ప్రేమ కావున ఒక్క పుష్పం కోసుకున్న బంగారు ధరణ పైకి వస్తున్న శ్రీనివాసుడు దోసి నాగలోకంలో నాగకన్య కోరి మానవ జన్మెత్తినది అరుంధత హల్య ద్రౌపది మండోదరి సీతాదేవి అడుగు జాడలు నడుస్తానన్న తిరుపతమ్మ కన్నవారు నా మొగ్గులు మరిసారు. భర్త అడబాటై ఉన్నాడు. తిరుపతమ్మని కత్తాలు అంటే పరీక్షించాలి కూడా స్వామివారు అందమైన పుష్పాన్ని చూసి ఆ పుష్పములు 64 వ్యాధుల్లో రాజు వ్యాధి భయంకర క్రికెట్ కరిమాయమైన కూడా ఆ పుష్పాన్ని ఆగింది బంగారు పెట్టుకున్నావుగా అక్కయ్యా, ఒక తల్లా పెట్టుకున్నాను నాకు దొరకొచ్చింది, నువ్వు కూడా పెట్టుకుంటున్నావు నీకు కూడా దొరకొచ్చింది ఏమో, పెట్టుకోవద్దన్న మాట మాత్రం. ఇక్కడ తిరిగి దొరకొచ్చిందిగా ఆ తర్వాత నాకు కొడితే ఇద్దరు ఎదురు కొట్టి గుర్తుంది పార్రా. ఏ వచ్చింది దెబ్బ తీసి చేస్తావో బప్పలు పెట్టుకొస్తాను ఎడిచిప్పు. వామ్మో నాయను దీని వాడకం చూస్తే ఏదో మాయ రోగం వెళ్ళింది అమ్మో, దీని దగ్గర నుండి రోగం నాకు కూడా వచ్చేటట్టే. అమ్మో అమ్మా ఎక్కడైనా వాతావరణం బాగోలా రామ్మ వెళ్దాంరా. అత్తయ్యా 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 నా తెరీల బెబ్బలు పెట్టి తెస్తున్నది ఇందు అత్తయ్య కూడా లేక తెలుసు స్వామి. అత్తయ్యా 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 అమ్మాయి అయ్యా అత్తయ్య అత్తనికి ఆకలిస్తున్నావు అత్తయ్య కొంపలో లేదా? లేదత్తయ్యా. ఎక్కడికి తెచ్చిందో? ఏమో అవునులే అమ్మ, ఈ దిక్కుమారి కొంపలు ఏనాడైతే నువ్వు అడిగి పెట్టావో భోగ భాగ్యాలు చిరి సంపరకు అయితే తిని అత్తమున్న రోజు కూడా భోగ భాగ్యాలు చిరి సంపరకు అయితే తిని అని ఉయ్యాల పరం నేను ఒప్పుకోనది పండుకొని ప్రతి ముండ పెరటానికి పెడుతుంది. ఏ ముండ పిలిచిందో ఈ ముండ ఊరి మేనకు ఇది చూస్తే ఉయ్యాల వల్ల నేను చూస్తే ఈ సాకిరి నాశనం వచ్చి పోను, ఈ సాకిరి చేయలేకపోతున్నా. అయినా అత్తయ్య కొంపలు లేదు, అత్తయ్య వచ్చిందంటే దీని వాడకం చూస్తే ఏమే చంద్ర తిరుపతమ్మకు బాగోలేదు, దగ్గర ఉండే సేవలు చేయవి అంటది, చేయక తప్పదు. అయినా దీని దగ్గర నేను సేవలు చేసేటండి, నా పుట్టింటికి వెళ్ళిపోతే పోలా. ఓసి పిచ్చి చంద్ర, నీ పుట్టింటికి వెళ్ళి గడ్డి తింటావంటే ఇక్కడ ఉండి చెట్టుకోకుండా పుట్టుకోకులు చేసి ఈ కాపురం కల్లోలు చేస్తే మనం బ్రతికి నిలబెడుతుంది. అత్తయ్య వచ్చే దీంతో తగాద పెట్టుకోవాలి, దీంతో తగాద పెట్టుకుంటే ఏం చేయాలబ్బా? ఎన్ని కాకలేదనే నీకు ఎనరాలేదా? కడిగిన వారి కోడల్ని కడిగిన వారి కూతుర్ని అంటుకుండలో కొన్ని చంద్రమ్మ పిలిస్తే పరికేదని ఉద్దేశం కాకపోతే నీకు ఈ ఊళ్ళో జనమందరూ కూడా ఏమే చంద్ర ఆ రకంగా చెవుడు దెబ్బలేసి కొన్ని తిట్టినోళ్ళే కానీ తిట్టినోళ్ళు లేరు ఎంతమందిగా నీకెళ్ళి.